ఇక్కడ వీరికి పట్టాలు అందజేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము. వారికి సంబంధించినటువంటి పట్టాలని కూడా ఇక్కడ అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మలక్పేటకు సంబంధించి, ఓల్డ్ మలక్పేటకు సంబంధించినటువంటి వారికి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను అయితే కేటాయించడం జరిగింది. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలోకి స్వచ్ఛందంగా మేము సంతోషంగానే వస్తున్నాం అనేటువంటి వాళ్ళు కొంతమంది అయితే కనబడుతూ ఉన్నారు. ఇంకొంతమందితో ఇక్కడ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ కిదర్సే శంకర్నగర్ అక్కడ ఎంత ఉండేది మీకు ల్యాండ్ శంకర్నగర్ లో? మీకు నాకంటే 30 36 గజాలు. 36 గజాలు. ఇక్కడికి రావడానికి ఇంకా సంతోషంగానే ఉందా? సంతోషం ఉంది సార్. మాకు ఆల్రెడీ ఎస్ పట్టాలను కూడా ప్రిపేర్ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే ఓ డబుల్ బెడ్రూమ్ ఇలా అమ్మా అభి అభి ఆయే మాసే భేజే సహీ హో గయా థోడా పానీ భీ ఆ రహా థా నా అచ్చా హో గయా రేవంత్ రెడ్డి కు థాంక్స్ బోరీ మై రేవంత్ రెడ్డి కు థాంక్స్ ఫుల్ రేవంత్ రెడ్డి కూడా మేము మేరే తరఫ్ సే థాంక్స్ కితే ఆద్మీ ఆయా కితే లోగ్ ఆయా ఇదర్ యహాన్ పర్ 150 లోగ్ ఆయే హోంగే హమారే హా 150 లోగ్. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా చూడొచ్చు మనము. పూర్తిగా వారికి సంబంధించినటువంటి విషయంలో ఆ పట్టాలను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా వారికి సంబంధించినటువంటి విషయం అయితే నడుస్తూ ఉంది. ఒకసారి ఇక్కడ అధికారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎంతమందికి ఇప్పటి వరకు ఇక్కడ పట్టా ఇవ్వడం జరిగింది సార్? ఇప్పటికే సార్ 80 మంది వరకు ఇచ్చినాం సార్. అందరూ ఓకే అంటున్నారా, లేకపోతే ఏమైనా ఇక్కడ మేము ఉండము అలాంటిది ఏమైనా కనబడుతుందా? చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఎందుకంటే మూసినది నుంచి ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి వస్తున్నారు కాబట్టి హ్యాపీగానే ఉన్నారు. ఇంకెంతమంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు? ఇప్పటికి 80 మందికి ఇచ్చారంటున్నారు కదా, చేయించి ఇక్కడ పంపిస్తున్నారు. ఇక్కడ అయితే 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పటికి 75-80 వరకు ఫిల్ అప్ అయినాయి. మిగతా కూడా వస్తే చేస్తాం. లోకల్ వాళ్ళ నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురైతుందా? ఆల్రెడీ కొంతమందికి అలర్ట్ అయి ఉన్నారు. అలర్ట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా ఇబ్బంది చేయడము మేమే ఉంటామని చెప్పడం అలాంటిది ఏమైనా జరుగుతుందా? 2021 పట్టాలు ఇచ్చారండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్స్ట్రా కావాలని అడుగుతున్నారు. కాకపోతే రూల్ ప్రకారం అట్లా కుదరదు. ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా వేకెంట్ ఉన్నాయి, మూసి వాళ్ళకి ఇస్తున్నారు. అన్ని ప్రొవైడ్ ఉన్నాయా సార్? దీనిలో పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాష్రూమ్ సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా రెడీగా ఉన్నాయా? అన్ని రెడీగా ఉన్నాయండి. ఆల్రెడీ 3 ఇయర్స్ నుంచి ఇక్కడ 140 ఉంటున్నారు ఫ్యామిలీస్. లిఫ్టులు ఇట్లా అన్ని రెడీ ఉన్నాయి? లిఫ్టులు ఉన్నాయి, వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ అన్ని సఫిషియెంట్గా ఉన్నాయి. సో రేవంత్ రెడ్డికి మేము థ్యాంక్ చెప్తున్నాం అంటున్నారు. చెప్పండి అమ్మా. నై హమ్లో ఆ మూసీమే థే బోత్ నిచ్చే థే బార్ బార్ పానీ ఆ రహా థా బోత్ బోత్ శుక్రియా రేవంత్ రెడ్డి సాబ్ బోత్ బోత్. సో ఇది పరిస్థితి. ఇంకొంతమంది ఉన్నారు అమ్మా. మీరు అధికారా లేకపోతే? ఎస్ జిహెచ్ఎంసీ నుంచి వచ్చారు. ఎస్ ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పూర్తి స్థాయిలో ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి విషయంలో మాత్రము పూర్తిగా 141 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి వాటిని ఇలాంటి ఎవరైతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారో వారి కోసం అయితే కేటాయించడం జరిగింది అనేటువంటి విషయాన్ని అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 80 మంది వరకు ఈ యొక్క గృహాల్లోకి వచ్చినటువంటి విషయాన్ని కూడా వారైతే వెల్లడిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా ఉందనేటువంటి మాటని అయితే చెప్తా ఉన్నారు. ఒకసారి లోపటి వైపుగా వెళ్ళి ఆ యొక్క ఇళ్లలో ఆల్రెడీ వచ్చి ఉన్నటువంటి వారు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా ఎవరికి సంబంధించినటువంటి విషయంలో అంటే రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనిని కొంతమంది అయితే సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, మేము మూసీ పక్కన ఎక్కడో ఉండేటువంటి వాళ్ళం అనేటువంటి మాటను అయితే చూస్తూ ఉన్నాం. లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడిప్పుడే ఇటువైపుగా వస్తున్నటువంటి సామాన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి మాట్లాడిద్దాం. చాబీ దేది అనమ్మా? చెప్పండి ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. రేవన్ అండి ఇక్కడికి వచ్చినటువంటి సామాన్ను కూడా చూడొచ్చు. పూర్తిగా వారికి సంబంధించినటువంటి
సామాన్ను తీసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా వారి యొక్క ఇళ్లను ఖాళీ చేసి ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా వీరికి అమ్మా పూర్తిగా అంటే ఇక్కడ సామాన్లకు సంబంధించి ఈ యొక్క సామాన్లను దించేటువంటి ప్రక్రియ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది సంతోషమే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు డబుల్ బెడ్రూము రావడం అనేది సంతోషంగా ఉంది. మేము మూసి పక్కన చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. మూసి చుట్టూతా మాకున్నటువంటి ఇబ్బందులను ఇప్పుడు మేము ఖచ్చితంగా ఆ యొక్క ఎదుర్కొన్నటువంటి మేమైతే ఇప్పుడు ఆ యొక్క మూసి పరివాహకం నుంచి ఆ యొక్క దోమల బిడద నుంచి పూర్తిగా ఆ యొక్క స్మెల్ నుంచి కూడా మేము దూరం అవుతున్నందుకు సంతోషంగానే ఉంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినందుకు చాలా సంతోషం అవుతుంది అనేటువంటి మాటను అయితే వారు చెప్తూ ఉన్నారు. వారు వారి యొక్క సామాన్లను తీసుకొని వెళ్ళేటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా వారికి సంబంధించినటువంటి పట్టాలు పూర్తిగా వారికి సంబంధించినటువంటి విషయంలో వారి యొక్క సామాన్లను తీసుకెళ్తున్నారు. ఒక వికలాంగకు సంబంధించినటువంటి అతను కూడా వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మలక్పేట శంకర్నగర్. శంకర్నగర్ నుంచి ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? అక్కడ ఎంతమంది ఉండేది? ఈ కొడుకు కోడలు ఇద్దరు, కొడుకు మనవరాలు, నేను నా భార్య. ఓకే, 8-10 మంది ఉంటారు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఎట్లా వచ్చింది సార్? ఒకటే ఇచ్చారు సార్. అక్కడ ఎన్ని గజాలలో ఉండేది మీ ఇల్లు? అక్కడ మాకు 50 గజాల్లో ఉండేది. 50 గజాల్లో. ఇక్కడికి రావడానికి సంతోషంగానే ఉన్నావా, లేకపోతే బాధతో ఏదైనా వస్తున్నావా? అక్కడ వదిలిపెట్టి రావడానికి సంతోషంగానే ఉందా? చాలా సంతోషం ఉందండి, చాలా సంతోషం ఉంది, చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం అనేది అయితే. ఇది పరిస్థితి సంతోషంగా ఉంది అనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పుడే వారికి సంబంధించినటువంటి పూర్తి ఆ యొక్క వారి యొక్క ఇంటి సామాన్ను కూడా తీసివేస్తున్నారు. వారి యొక్క ఇంటి సామాన్తో పూర్తిగా ఇంకా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి దృశ్యాలని మనం తొలి వెలుగు స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం. వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఆ యొక్క రేవంత్ రెడ్డికి, అలాగే యొక్క ప్రభుత్వానికి సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం ప్రధానంగా చూస్తూ ఉన్నాం. ఇంకేదైనా హామీ ఇచ్చారా మీకు అధికారులు? ఏమైనా హామీ ఇచ్చారా? ఇంకా ఇంకేమి వేయలేదు సార్. అక్కడ మా సొంత ఇల్లు ఉండే, అక్కడ నుంచి తీసేమని చెప్తే తీసినాం. ఇక్కడ మాకు ఇల్లు అన్ని సామాన్లు తెచ్చుకుంటున్నారు? అన్ని తెచ్చుకున్నాం సార్. అన్ని తెచ్చుకున్నాం. ఏం లేదు సార్. పట్టా వచ్చిందా? పట్టా ఇచ్చారు? పట్టా ఇచ్చినారు సార్. పట్టా కూడా ఇచ్చేసారు. సో పట్టా కూడా ఇచ్చేసి వారు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడే వారి యొక్క సామాన్లను పూర్తిగా పైకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒకసారి లోపలికి కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి వారి యొక్క సామాన్లను వారు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూద్దాం. దీనికి సంబంధించి అందరికీ కూడా అన్ని రకాలైనటువంటి సౌలతులు కల్పించామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. లిఫ్ట్కు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చూద్దాం, అసలు లిఫ్ట్ పనితీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ ఒక జనరేటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి సంబంధించినటువంటి విషయంలో జనరేటర్ను కూడా ఈ యొక్క పూర్తి భవంతికి అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ యొక్క సామాన్లను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.